హనుమకొండ జిల్లా నడికొడ మండలం కంటాత్మూకూరులో బీజేపీ జెండా గద్దెను కూల్చివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బీఆర్ఎస్ నేతలు ఈ పని చేశారని ఆరోపించారు బీజేపీ నాయకులు. జెండా గద్దెను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ గద్దెను ప్రజలందరూ ప్రేమతోని రెండే రోజుల ఏర్పర్చుకొని ఆ గద్దెను రాత్రి పిరికి పందల్లాగా గులగొట్టి అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా అడుగుతాను ఈ రాష్ట్రంలో. ప్రజలు ఇష్టంతో కట్టుకున్నటువంటి గద్దెను ఎవరికి అడ్డం లేకుండా రోడ్డుకు మేము రోడ్డుకు దారోజులు కూడా పక్కకు కట్టుకున్నాం. ఇంకా మిగతా గద్దెలు పక్కకు మీరు చూడండి, రోడ్డు మీదకి కట్టుకున్నారు. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే ఈ గద్దె కూలగొట్టిన వాళ్ళను కనిపెట్టి అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ఇంకా ఎక్కువగా మా యొక్క ఉద్యమం ఉంటుందని మీ అందరికీ పోలీస్ వాళ్ళకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. కంటాత్మూరు గ్రామంలో బీజేపీ వారి యొక్క జెండా గద్దె ఎవరో గుర్తెరని వ్యక్తులు దాన్ని కూల్చివేశారన్న సమాచారం మేరకు ఇమీడియట్గా పోలీస్ పార్టీ వారు కూడా రావడం జరిగింది. రేజులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే మావారు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా వచ్చారు, వచ్చి మమ్మల్ని కలిశారు. ఏదేమైనా కానీ ఇలాంటి పరిస్థితులు దురదృష్టకరం. ఎట్లయితే యాజ్ పర్లా ఏవైతే కేసులు వస్తాయో డెఫినెట్గా కేసు రిజిస్టర్ చేస్తాం. పగలగొట్టిన వాళ్ళ మీద 100% కూడా తగిన విధంగా చట్టపరంగా ఏ విధంగా అయితే ఉంటుందో శిక్ష పడేట్టు.